మందిరమునకు ఆవరణము ఏర్పాటు చేయుట. దక్షిణ దిక్కున సన్నని నారతో పేనిన 100 మూరల తెరను ఏర్పాటు చేసి దానికి 20 స్తంభములు ఉండి వాటికి 20 ఇత్తడి దిమ్మలు ఉండాలి. ఆ స్తంభముల యొక్క వంకులు మరియు పట్టిలు వెండితో చేసినవై ఉండాలి. అదేవిధముగా ఉత్తరము వైపు కూడా 100 మూరల సన్నని నారతో పేనిన తెరను ఏర్పాటు చేయాలి. దానికి 20 స్తంభములు ఉండి వాటికి 20 ఇత్తడి దిమ్మలు ఉండాలి. పడమటి దిక్కున 50 మూరల పేనిన సన్నని నారతెర ఏర్పాటు చేసి దానికి 10 స్తంభములు వాటికి 10 ఇత్తడి దిమ్మలును ఉంచాలి. తూర్పు వైపున ఆవరణపు వెడల్పు 50 మూరలుగా ఉండాలి. అందులో ఒక వైపున 3 స్తంభములు వాటి 3 దిమ్మలతో 15 మూరల తెర ఉండవలెను. అలాగే 2వ వైపున 3 స్తంభములు వాటి 3 దిమ్మలతో 15 మూరల తెర ఉండవలెను. ఆవరణ ద్వారమునకు 20 మూరల తెర ఉండవలెను. స్తంభములు 4 వాటి దిమ్మలు 4 నీల ధూమ్ర రక్తవర్ణములతో అది పేనిన సన్నని నారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. ఆవరణము చుట్టూనున్న స్తంభములన్నింటికీ కూడా వెండి పెండెబద్దలు మరియు వెండి వంకులు వాడాలి. వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణము యొక్క చుట్టుకొలత పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు మరియు ఎత్తు 5 మూరలు. ఆవరణము లోపల మరియు బయట వాడబడిన మేకులన్నీ ఇత్తడివై ఉండవలెను. మందసము తుమ్మకర్రతో చేయవలెను. దాని ఎత్తు 3.5, పొడవు 2.5 మరియు వెడల్పు 3.5. మందసము లోపల బయట కూడా మేలిమి బంగారు రేకుతో పొదిగించాలి. తరువాత మందసము పైభాగాన బంగారు జవను చుట్టూరా కట్టాలి. మందసముకు 4 బంగారు ఉంగరములను కోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములు అలాగే ఎదుటి ప్రక్కను మరో 2 ఉంగరములు ఉండు విధంగా 4 కాళ్లకు వాటిని అమర్చాలి. తుమ్మకర్రతో 2 మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయడానికి వీలుగా ఆ ప్రక్కల మీది ఉంగరములలో వాటిని దూర్చి ఉంచాలి. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలో నుండి వాటిని బయటికి తీయకూడదు. దేవుడు మోషేతో తనకి ఇచ్చిన శాసనములను మందసములో ఉంచమనెను. కరుణాపీఠము మేలిమి బంగారుతో చేయాలి. కరుణాపీఠము పొడుగు 2.5, దాని వెడల్పు 3.5. కరుణాపీఠము 2 కొనలను నకిషిపనిగా చేసి బంగారముతో చేసిన 2 కెరూబులను, ఈ కొనను 1 కెరూబును, ఆ కొనను 1 కెరూబును ఉంచి కరుణాపీఠము మరియు 2 కెరూబులను ఒక్కటిగా చేయవలెను. ఆ కెరూబులు పైకి రెక్కలు విప్పి కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండి కరుణాపీఠమున వైపు చూస్తూ ఉండాలి. ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచి నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకాజ్ఞాపించు సమస్తమును మీకు తెలియచెప్పెదను. ధూపము వేయుటకు తుమ్మకర్రతో 1 వేదిక చేయవలెను. దాని పొడుగు 1 మూర, అలాగే దాని వెడల్పు 1 మూర. అది చేతురస్రాకారంగా ఉండాలి. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకమై ఉండాలి. దాని పైభాగము దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయాలి. దాని జవకు క్రింద 4 బంగారు ఉంగరములు చేయవలెను. 1 ప్రక్కన 2 ఉంగరములు,
అలాగే ఎదుటి ప్రక్కను మరో రెండు ఉంగరములు ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేపు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠము నెదుట దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను, దాని పొడుగు రెండు మూరలు, దాని వెడల్పు ఒక మూర, దాని ఎత్తు మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బంగారు పట్టి చేసి దాని ఆ పట్టిపైన మరో బంగారు జవ చేయవలెను. ఈ బల్లకి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు తుమ్మకర్రతో చేసిన మోతకర్రలకు బంగారు రేకు పొదిగించి వాటితో బల్లమోయబడును. దాని పళ్ళెములను, తూపాత్తులను, గిన్నెలను, పానీయార్పణముకు పాత్రలను మేలిమి బంగారుతో దానికి చేయవలెను. నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. దీపవృక్షమును మేలిమి బంగారుతో నకిషిపనిగా చేయవలెను. దాని ప్రకాండమును, దాని శాఖలను కూడా నకిషిపనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు, రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలెను. ప్రతి కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన నాలుగు కలశములు ఉండవలెను. ప్రకాండము నుండి రెండేసి కొమ్మలు కలుసుకొని చోట ఒక్కొక్క మొగ్గ చొప్పున మూడు ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. దీపవృక్షము మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను. దానికి ఏడు దీపములను చేయవలెను. దాని ఎదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనుపరచబడిన రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడును. బలిపీఠమును తుమ్మకర్రతో చేయవలెను. ఆ బలిపీఠము ఐదు మూరల పొడుగు మరియు ఐదు మూరల వెడల్పు కలిగి దాని ఎత్తు మూడు మూరలు, దాని నాలుగు మూలలకు కొమ్ములను చేయవలెను. ఆ కొమ్ములు బలిపీఠముతో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని నాలుగు మూలలను, నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి బలిపీఠము గట్టు క్రింద ముంచవలెను. బలిపీఠము కొరకు తుమ్మకర్రతో మోతకర్రలను చేయవలెను. వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చునపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని రెండు ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే దానిని చేయవలెను. చేతులను, కాళ్లను కడుగుకొనుటకు ఇత్తడితో ఒక గంగాళమును, దానికి పీటను చేయవలెను. ప్రత్యక్షపు గుడారమునకు, బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను.
ఆ నీళ్లతో అహరోనును, అతని కుమారులను, తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది అహరోనుకును మరియు అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులుండవలెను. అలా పలకలన్నిటికి చేయవలెను. 20 పలకలు దక్షిణ దిక్కున ఉంచి ఆ పలక క్రింది 20 కుసులకు 40 వెండి దిమ్మలను చేయవలెను. అలాగే ఉత్తర దిక్కున కూడా 20 పలకలును, వాటి 40 వెండి దిమ్మలు ఉంచవలెను. పడమటి దిక్కున 6 పలకలను చేసి 2 మూలలకు 2 పలకలను అదనముగా జత చేయవలెను. వాటిని జతగా చేసి పలకల క్రింది భాగమున మరియు పై భాగమున బంగారు ఉంగరములతో అతికించవలెను. ఎనిమిది కుసులకు 16 వెండి దిమ్మలు చేయవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసి మందిరముకు 1 ప్రక్క 5 అడ్డకర్రలను, 2వ ప్రక్క 5 అడ్డకర్రలను, పడమటి వైపున 5 అడ్డకర్రలను ఉంచవలెను. నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు ఉండవలెను. పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగించాలి. కొండ మీద మీకు కనుపరచబడిన పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. పేనిన సన్న నారతో చిత్రకారుని పనియైన కెరూబులు గల నీల ధూమ్ర రక్తవర్ణములు గల 1 అడ్డతెరను చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద ఆ తెరను వేయవలెను. దాని వంకులు బంగారువి మరియు వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకులకు తగిలించి సాక్ష్యపు మందసమును అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుచేయుము. అతి పరిశుద్ధ స్థలములో గల సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము నుంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్లయెదుట దక్షిణమున దీపవృక్షమును ఉంచవలెను. మరియు పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంకులు బంగారు. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. పది తెరలతో 1 మందిరమును చేయవలెను. పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల నీల ధూమ్ర రక్తవర్ణములు గల తెరలు 10 చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ 1 కొలత. 5 తెరలను 1 దానితో 1 జత చేసి మిగిలిన 5 తెరలను 1 దానితో 1 మరొక జతగా చేయాలి. జత చేయబడిన తెరల చివర అంచులకు నీలి నూలుతో కొలుకులను చేయవలెను.
అలా ప్రతి తెరలో 50 కొలుకులను చేసి 50 బంగారు గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి జత చేయవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరముపైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను మరొకటిగా ఒక దానికొకటి జత చేయవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. జత చేయబడిన తెరల చివర అంచులకు 50 కొలుకులను చేయవలెను. 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్టు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని జత చేయవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలిన వ్రేలాడు భాగము మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను. ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను.